మరి దంత వైద్యంలో వచ్చిన ఆధునికతల్లో లేజర్స్ ఉపయోగిస్తున్నారు, డెంటల్ ఇంప్లాంట్స్ లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేకం చోటు చేసుకున్నాయి. అసలు సాధారణమైన సమస్యలకు ఎలాంటి తేలికపాటి చికిత్సా విధానాలున్నాయి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, వివరాలను అందించడానికి పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హై. దంతాలు పుచ్చిపోవడం అనే సమస్య చాలా కామన్ గా పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా చూస్తుంటాం అండి. చాలా వరకు ఫస్ట్ లో నొప్పి ఉన్నప్పుడు పట్టించుకుంటారు, తర్వాత పట్టించుకోరు. దీని గురించి మీరేమంటారు? దంతాలు పుచ్చిపోవడం, క్యావిటీస్ అనే సమస్య వల్లే చాలా మంది శాశ్వత దంతాలను పోగొట్టుకుంటుంటారు, నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఈ పుచ్చిపోవడం అనేది కేవలం వెనక పళ్ళకే లిమిట్ అయి ఉండదు, కొంతమందికి ముందర పళ్ళల్లో కూడా పుచ్చిపోతుంటాయి. పాపం వాళ్ళకి ఎలా అయిపోతాయంటే ముందర పళ్ళల్లో పక్కన క్యావిటీస్ అయిపోయి ముందర పళ్ళలు అర్ధచంద్రాకారంలో నల్లగా అయిపోయి నల్లటి మచ్చల్లా ఫామ్ అయిపోతుంటాయి. వాళ్ళకు కూడా ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాగ పళ్ళు సడన్ గా నల్లగా మారిపోతున్నాయి, ఎందుకు ఈ నల్లగా మారిపోయిన భాగం మన పంటిని తినేస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియక కొంత కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఏదో ఇన్ఫెక్షన్ కొత్తగా వచ్చింది అనుకుంటారు, కానీ పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్ ఏం కాదండి. జస్ట్ వెనకాతలు దంతాల్లో పళ్ళల్లో రంధ్రాలు పడి మనం పిప్పి పళ్ళగా ఎలా పరిగణిస్తామో ముందర పళ్ళల్లో కూడా అలాగే పిప్పి పళ్ళు అవుతాయి. వెనకాతల పళ్ళని ఎలా తినేస్తుందో ఆ ఇన్ఫెక్షన్ అనేది ముందర పళ్ళని కూడా అలాగే తినేస్తుంది. వెనకాతల పళ్ళకి చేసినట్టే దీనికి ఫిల్లింగ్స్ చేస్తారు, కానీ అత్యంత జాగ్రత్తగా శ్రద్దతో చేస్తారు. ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎదుటి మంచి గుర్తు పట్టకుండా ఉండేటట్టు ఫిల్లింగ్ చేస్తారు. అలా చేస్తేనే ఆ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది మీకు తగ్గింది అనేది ఉండకుండా ఉంటుంది. తర్వాత ఈ ట్రీట్మెంట్ తర్వాత మీ చిరునవ్వు అనేది నార్మల్ గా వచ్చేస్తుంది, మీ పళ్లపైన ఏర్పడిన నల్లటి మచ్చని పూర్తిగా తీసేయవచ్చు. ఇది ముందర పళ్లలో ట్రీట్మెంట్. అదే వెనకాతల పళ్లలో కూడా చిన్న రంధ్రాలుగా ఫామ్ అవుతాయి, చాలా మందికి చిన్న మచ్చలుగా రంధ్రాలుగా ఫామ్ అవుతాయి. ఆ దశలోనే డాక్టర్ దగ్గరకు వస్తే ఒక చిన్న ఫిల్లింగ్ పెడతారు, అంటే ఆ రంధ్రాలను క్లోజ్ చేస్తారు, దాంతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఇలా ఎప్పటికప్పుడు ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసుకోవడం వల్ల జరిగే మంచి ఏంటంటే, ఒకటి ఆ పన్ను వెంటనే హెల్దీ అయిపోతుంది, పన్నును పోగొట్టుకోరు మీరు, మీ పన్ను మీకు మిగిలిపోతుంది. రెండోది పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ పాకకుండా ఆపేయచ్చు, మన రంధ్రంలో ఉండి ఇన్ఫెక్షన్ తీసేస్తాం కాబట్టి నోటి దుర్వాసన లేకుండా ఆపేయచ్చు. మూడోది ఆ పన్ను మొత్తం తినేయకుండా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోకుండా చిగుళ్ల వ్యాధుల కింద కన్వర్ట్ అవ్వకుండా ఆపేయచ్చు. కేవలం సరైన టైంలో 5 నిమిషాలు మీరు శ్రద్ధ తీసుకుని చేసుకునే ఫిల్లింగ్ వల్ల మీ నోట్లో పళ్లతో పాటు చిగుర్ల ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోగలుగుతారు. లేదు, మీరు నెగ్లెక్ట్ చేస్తే గనక నోట్లో 4-5 పళ్లు పాడైపోతాయి, నోటి దుర్వాసనతో బాధపడతారు, ఈ ఇన్ఫెక్షన్ పన్నుతో పాటు చిగురులోకి కన్వర్ట్ అయిపోతుంది, అక్కడంతా చీమ్ పడుతుంది. ఆ దశలో మీరు మా దగ్గరకు వస్తున్నారు, వచ్చి ఇన్ని పళ్లకి ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నారు. అన్ని పళ్ళు ఆ ఇన్ఫెక్షన్ సగం నోట్లోకి తీసుకుంటున్నారు, సగం కడుపులోకి తీసుకుంటున్నారు, బాగా కాంప్లికేట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తున్నారు. దానికన్నా స్టార్టింగ్ ట్రీట్మెంట్ చేసుకోవడం మీకు ఎంతో మంచి జరుగుతుంది. విజయవాడ నుంచి ఝాన్సీ గారు. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఓకే. ఈ షుగర్ బీపీ కానీ లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా, ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా చిగుర్లు కూడా ఇన్ఫెక్షన్స్ కి గ్రో అవుతూ ఉంటాయి కదా, లేకపోతే ఈ చిగుర్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి, ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే? ఎస్, చాలా వరకు కూడా ఇవి ఇంటర్ లింక్, పేషెంట్లు కూడా చాలా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. ఒకటి, చిగుర్ల ఇన్ఫెక్షన్ అనేది షుగర్ బీపీ వల్ల వచ్చిందా, చిగుర్ల ఇన్ఫెక్షన్ రావడం వల్ల షుగర్ బీపీ వచ్చిందా అనేదాన్ని కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకండి, దేనికి దానికి సెపరేట్ గా చూడండి. షుగర్ ఉందని నోట్లో ట్రీట్మెంట్ చేసుకోవడం మానేయడం కానీ, నోట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చాయని వేరే ట్రీట్మెంట్కి వెళ్లడం మానేయడం కానీ అలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు. దేనికి దానికి సెపరేట్ విభాగాలు ఇవన్నీ, ఎక్కడికక్కడ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేయడం, ఏ భాగానికి ఆ భాగానికి ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ, దానికి తగిన స్పెషలిస్టులు ఉంటారు. సో చిగుర్లలో వ్యాధులు ఉండడం వల్లే చిన్న వయసులో కూడా పళ్ళని కోల్పోతున్నారు ఇప్పుడు అందరూ. ఒకప్పుడు మనకి 60, 70, 80 సంవత్సరాలు వచ్చినా కూడా పళ్ళు కదిలిపోయేవి కాదు. ఇప్పుడు కూడా మన తాతయ్యని నాన్నమ్మల్ని చూస్తే వాళ్ల పళ్ళతోనే వాళ్ళు నమ్ములు తింటున్నారు, కానీ కొంతమందిని చూడండి 20, 30, 40 కూడా పళ్ళు వదిలైపోతున్నాయని. ముఖ్యంగా మేము, మాకు లార్జెస్ట్ చైన్ ఉంది, 57 బ్రాంచ్లు ఉన్నాయి, మేము ఎక్కువగా ఆ పేషెంట్లను చూస్తున్నాము. చిన్న వయసులో పళ్ళు కదిలిపోతున్నాయని, ఆ పళ్ళు పీకించుకోవడానికో చిగుర్లో నిండా చీమ్ పట్టిందని ఈ కంప్లైంట్ ఎక్కువగా వస్తున్నారు. ఇది దేనివల్ల జరుగుతుంది, చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల జరుగుతుంది. కానీ ఇంత మార్పు జరిగిపోయి ఇంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతున్న పేషెంట్ ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు? ఎందుకంటే చిగుర్ల వ్యాధిలో పెయిన్ ఉండదు పేషెంట్ కి, అందుకే పేషెంట్ కి తెలియదు. మొత్తం తినేస్తూ ఉంటది కానీ నొప్పి మటుకు పుట్టదు, కాకపోతే నోట్లో కొన్ని మార్పులు కనపడుతుంటాయి. జనరల్ గా మన చిగుర్ల వ్యాధులు, చిగుర్లు ఎలా ఉంటాయంటే లేత గులాబీ రంగులో ఉంటాయి, పళ్ళని గట్టిగా పట్టుకుని ఉంటాయి. ఇలా ఉండాల్సిన చిగుర్లు సడన్ గా మెత్తబడిపోవడం,
పళ్ళు తోముకుంటే చిగురులోంచి రక్తస్రావం అవ్వడం, ఉమ్మినప్పుడు రక్తస్రావం అవ్వడం, గట్టి పదార్థాలు కొరికినప్పుడు పళ్ళు నొప్పులు పుట్టడం, చిగురులు కిందికి జారిపోయి పళ్ళు సడన్ గా పొడవైనట్టు అనిపించడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, నోరు దుర్వాసన వచ్చినట్టు అనిపించడం, ఇవన్నీ చిగురుల ఇన్ఫెక్షన్స్ కి స్టార్టింగ్ స్టేజెస్. ఇలాంటి మార్పులు మీ నోట్లో కనిపించినప్పుడే మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి చిన్న క్లీనింగ్, కేవలం 5-10 నిమిషాలు క్లీనింగ్ చేస్తారు, మాక్సిమం 20 నిమిషాలు చేస్తారు. అలా చేయడం ద్వారా పళ్ళు క్లీన్ అయిపోతాయి, చిగురులో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయగలుగుతాము. ఇలా చేసుకుని ఎప్పటికప్పుడు చిగురులో ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల మీకు జరిగే మంచి పళ్ళ జీవితకాలం పెరుగుతుంది, నోరు దుర్వాసన రాకుండా ఆపగలుగుతాము, పళ్ళు కదిలిపోకుండా జరిగిపోకుండా స్తంధులు రాకుండా ఆపగలుగుతాము, పళ్ళు కిందికి జరిగిపోకుండా జారిపోకుండా ఆపగలుగుతాము, ఇన్ఫెక్షన్ లోపల శరీరంలోకి పాకకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేసేయడం వల్ల ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతాము. సో కొంచెం శ్రద్ధ, నేను ప్రతిదీ ఒకే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, స్టార్టింగ్ లోనే ట్రీట్మెంట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతాము, జరిగే మంచి కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా పేషెంట్ కి జరిగే పెద్ద మంచి ఏంటంటే చిన్న ఖర్చులోనే ఒకే సిట్టింగ్ లో తక్కువ టైంలో ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. కూకట్పల్లి నుంచి అరుణా గారు. అరుణా గారు చెప్పండి. అరుణా గారు నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నాకు ఈ మధ్య చిగులో నుంచి రక్తం వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, వెళ్తే క్లీనింగ్ చేశారు. అయినా మళ్ళీ 5-6 నెలలు అవుతుంది, మళ్ళీ చిగులో నుంచి రక్తం వస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. మరి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, వెళ్తే అన్నారు డీప్ క్లీనింగ్ సర్జరీ అది ఇది అని చెప్పారండి. అసలు డీప్ క్లీనింగ్ అంటే ఏంటి, సర్జరీ ఎందుకు చేస్తారు, మరి మీ దగ్గర కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా, పెయిన్ఫుల్ వివరించడానికి. అమ్మా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే చిగురుల్లో ఇన్ఫెక్షన్ రక్తం కారుతున్నప్పుడు డాక్టర్ గారు మొదలే సర్జరీ అని చేయరమ్మయ్యే పేషెంట్ కి. ఫస్ట్ ఏం చేస్తారంటే సింపుల్ క్లీనింగ్ చేసి యాంటీబయాటిక్ ఇస్తారు పేషెంట్ కి. చాలా మంది పేషెంట్ లోపల ఇమ్యూనిటీ వల్ల శరీర శక్తి ఎక్కువ ఉండడం వల్ల వెంటనే ఆ క్లీనింగ్ కి యాంటీబయాటిక్ కి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, తర్వాత ఇంక నెత్తురు రావడం గానీ నోరు దుర్వాసన రావడం గానీ జరగదు. కానీ కొంతమందికి రెస్పాండ్ కారు ఆ చిన్న ట్రీట్మెంట్ కి, అప్పుడు ఫర్దర్ గా ఇంకొక స్టెప్ ముందుకెళ్లి ఇంకొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయవలసిన పరిస్థితులు వస్తాయి. మీ విషయంలో కూడా అదే జరిగింది. నార్మల్ గా డాక్టర్ గారు ట్రై చేశారు, కానీ మీరు 2 పూట్ల బ్రష్ చేసుకుని ఫ్లాసింగ్ అనే పద్దతి ఇలా కొన్ని చెప్తారు, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తేనే మీ నోటి హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది, చిగురులో ఇన్ఫెక్షన్ మళ్లీ రాకుండా ఉంటుంది ఒకటి. రెండోది, మళ్లీ మీకు ఇన్ఫెక్షన్ అయింది అంటే మీరు ఒకసారి షుగర్ టెస్ట్ కూడా చేయించుకోండి అమ్మా. ఒక్కొక్కసారి షుగర్ మళ్ళీ షుగర్ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ తొందరగా కంట్రోల్లోకి రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే డీప్ క్లీనింగ్ అంటే లేజర్ తో చేస్తారు, వేరు భాగం నుంచి క్లీన్ చేస్తారు, అదే ఒక పద్ధతి, క్యూరటాజ్ అంటారు దాన్ని. అది కాకుండా ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేస్తారు, అదేంటంటే లోపల ఎముక దగ్గర నుంచి క్లీన్ చేసి ఎక్కడైతే ఎముక అరిగిపోయిందో అక్కడ కూడా ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ అని పెట్టి మళ్లీ కొంచెం ఎముకను పెంచడానికి ట్రై చేసి మీ పళ్ళ జీవిత కాలాన్ని పెంచడమే కాకుండా చిగురుల ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసి పూర్తి హెల్దీగా చేస్తారు. ఈ ట్రీట్మెంట్ నోట్లో ఉండే ప్రతి పన్నుకి చేయడం జరుగుతుంది, ప్రతి మూల టచ్ చేయడం జరుగుతుంది. ఏం భయపడద్దు, డాక్టర్ గారు సజెస్ట్ చేస్తే డెఫినెట్ గా చేయించుకోండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పైపెచ్చి చాలా మంచి జరుగుతుంది పేషెంట్ కి. ఇంకొక మంచి ఏంటంటే పళ్ళు ఊడిపోకుండా మనం ఆపగలుగుతాము. ఒకవేళ మీకు సెకండ్ ఒపీనియన్ కావాలన్నా కూడా పద్రెంటలకు రావచ్చు, పద్రెంటలకి 57 బ్రాంచ్లు ఉన్నాయి. మీకు కుక్కడపల్లిలోనే బ్రాంచ్ ఉంది, జేఎన్టీ దగ్గర ఉంది, చందానగర్ లో ఉంది, వివేకానంద నగర్ లో ఉంది, అమీర్పేటలో ఉంది, ఇలా మీ చుట్టుపక్కలే బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. 57 బ్రాంచ్లున్నాయి, తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, బెంగళూరులో 7 బ్రాంచ్లున్నాయి, బసవేశ్వర నగర్, బెలందూరు, బసవనగుడి, యలహంక, జయనగర్ ఎలక్ట్రానిక్ సిటీ, మల్లేశ్వరం, ఈ 7 బ్రాంచ్లు. మొత్తం ఈ అన్ని బ్రాంచ్ల్లో కూడా గత 2 నెలలుగా డాక్టర్లు ఫ్రీగా చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు. మీకు చిగురులకు సంబంధించిన జబ్బు కదా, మీకు మేం తీసే ఎక్స్రే వల్ల లోపలకంతా ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అనేది మీరే తెలుసుకోవచ్చు, డాక్టర్ గారి వరకు డిపెండ్ అవ్వవసరం లేదు. ఎందుకంటే ఆ ఎక్స్రేలో పళ్లతో పాటు లోపల ఉండే చిగురు ఆరోగ్యం, పండ్లు పట్టుకున్న ఎముక ఆరోగ్యం, లోపల ఉన్న గడ్డలు అవుతున్నాయా, ఎముక ఎంతుంది, మీ పళ్ళ జీవితకాలం ఎంత వరకు ఉండొచ్చు, మీ పళ్ళ ఎంత హెల్దీగా ఉన్నాయి, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఇది పూర్తి ఉచితంగా చేస్తున్నారు ఇదంతా కూడా. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ కావాలి, ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లాప్ సర్జరీ గురించి మీకు ఒక డౌట్ ఉంది, దాన్ని మీరు ఫ్రీగా అడగొచ్చు డాక్టర్ గారిని. మీరు 1 రూపాయి కూడా ఛార్జ్ చేయకలేదు, దీని గురించి నేను నాతో ఎంతసేపు 20 నిమిషాలు మాట్లాడగలరు, తర్వాత మాట్లాడలేరు కదా. సో మా డాక్టర్లు అన్ని బ్రాంచ్ల్లో కూడా పూర్తి ఉచితంగా మీకు కావాల్సిన సలహా ఇవ్వడానికి, మీకు సరైన డైరెక్షన్ లో మీ హెల్త్ గురించి మీకు చెప్పడానికి, ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, ఎలాంటి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు కరెక్ట్ మీ ఇన్ఫెక్షన్ కి సరిపడా మందులు ఇవ్వడానికి, ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా ఈ సర్వీస్ అనేది ఉన్నది. ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు,
4142000 ఆ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఎంత మంది అన్నా వెళ్ళొచ్చు. సండేస్ కూడా ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు వెళ్ళి మాట్లాడొచ్చు డాక్టర్ గారితో. చౌదరి గారు కాల్. చౌదరి గారు నమస్తే, చెప్పండి, మీకు వస్తున్నా అడగండి. నమస్తే అండి, మా మెసేజ్ మొత్తం పడ్డం చూడపోయినండి, రెండో మూడు ఉన్నాయి దంతాలు. అప్పుడు బ్లాంక్కి ఏ టైప్ బ్లాంక్ చేయించాలి, అది ఎట్లా అన్నది సారి వివరంగా చెప్తారు. అది ఇప్పుడు బ్లాంక్ ఏం చేయడానికి అవుతుందా? 50 అబౌ షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? షుగర్ బీపీ ఏదో లేవండి. లేకపోతే మధ్య హార్ట్ మాత్రం చిన్న ఆపరేషన్, మైండ్ ఆపరేషన్ చేయించు. ఏం చేయించారు? స్టంట్ చేయించారా? స్టంట్ కాదండి, స్టంట్ లాడు కాదు, ఈపీఎస్ థెరపీ అని లోపల క్లీన్ చేస్తున్నారు, క్లీన్ చేయటం. ఓకే, ఫైన్, గుడ్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు సార్? కాకినాడ అండి. ఓకే, ఇప్పుడు 50 ఇయర్స్ దాటినా కూడా చాలా ఎఫెక్టివ్ గా మీ మిసెస్ కి పళ్ళు పెట్టచ్చు. ఒకటి పళ్ళ సెట్ల లా పెట్టచ్చు, పళ్ళు పెద్దవాళ్ళు వాడతారు కదా పళ్ళ సెట్లు, మీకు తెలిసి ఉంటాయి, అదొక పద్ధతిలో పెట్టచ్చు. రెండోది ఫిక్స్డ్ పద్ధతుల్లో కూడా పళ్ళు పెట్టచ్చు. ఈ రెండు ఆప్షన్స్ లో మీకు ఏది అమికబుల్ గా ఉంటే అది పెట్టించుకోవచ్చండి. 50 దాటిపోయింది కదా, పళ్ళు పెట్టగలమా అని మీ డౌటే అసలు ఇది, ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాతే పళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా అత్యధికంగా 40-45 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత పేషెంట్లు వస్తూ ఉంటారు. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత పళ్ళల్లో సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. కదిలిపోవడం, ఊడిపోవడం, రంధ్రాలు పడిపోవడం, లూజ్ అయిపోవడం, అరిగిపోవడం, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. కొంతమంది పేషెంట్లు అయితే మొత్తం పళ్ళన్నీ లేకుండా ఉంటారు. ఈ అన్ని కండిషన్స్ లో కూడా పేషెంట్ ఎలాంటి కండిషన్ లో ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ డిసీజెస్ ఉన్నా, కిడ్నీ డిసీజెస్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా ఇబ్బంది ఏం లేదండి. పేషెంట్ జనరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడకుండా పేషెంట్ కి పూర్తి నమిలి తినే ఏర్పాట్లు చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. అస్సలు డౌట్ ఏం అవసరం లేదు. ఒకసారి మేడం ని తీసుకుని, కాకినాడలో బ్రాంచ్ ఉంది మాకు, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్లి కలవండి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇలా పళ్ళన్నీ లేకపోతే రెండు విధాలుగా పళ్ళు పెట్టచ్చు సార్ మేడం కి. ఒకటి ఏంటంటే పళ్ళ సెట్లు పెట్టచ్చు, అదొక పద్ధతి. రెండో పద్ధతి, పళ్ళ సెట్లు పెట్టుకున్నా కూడా కొంతమంది పేషెంట్లు అవి కొంచెం లూజ్ గా ఉన్నాయి, కొరకలేకపోతున్నాము, నమలలేకపోతున్నాము అని కంప్లైంట్ ఉంటుంది. అవి కదలకుండా, ఊడిపోకుండా, జరగకుండా ఆపాలి అంటే మనం వాటిని ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేయడం కూడా సాధ్యపడుతుంది. ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూని పై దవడలో 2 లేదా 4, కింది దవడలో 2 లేదా 4 వేసి మేడం వాడుతున్న పళ్ళ సెట్లనే గనక మనం ఇలా ఫిక్స్ చేయగలిగితే ఇంకా అవి ఊడవ కదలో నార్మల్ గానే నవ్వడానికి చాలా అందంగా నార్మల్ గా కనపడతారు. మీ నేచురల్ పళ్ళలాగే ఉంటాయి. మీరు అన్ని రకాల ఆహారాలు నమిలి తినొచ్చు. పైగా పళ్ళన్నీ ఊడిపోయేసరికి వాళ్ళలో కొత్త డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఆహారం తినకపోయేసరికి జనరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడిపోతా ఉంటుంది. సడన్ గా బాడీలో ష్రింక్ వచ్చేసింది. 50 ఇయర్స్ అనేవి ఈ రోజుల్లో పెద్ద ఏజ్ కాదు సార్. ఇప్పుడుండే జనరేషన్ లో 50 ఇయర్స్ అనేది జస్ట్ మిడిల్ ఏజ్ గా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళని ఏజ్డ్ పీపుల్ గా కన్సిడర్ చేయట్లేదు అసలు. 63-65 దాటిన తర్వాతే వయసు పెరిగింది, సీనియర్ సిటిజన్స్ అని కన్సిడర్ చేస్తున్నారు తప్ప 50 ఇయర్స్ అనేది జస్ట్ మిడిల్ ఏజ్ లో ఉన్నారు మీ వైఫ్. సో ఏజ్ అయిపోయింది అని మటుకు డెఫినెట్ గా అనుకోద్దు. మళ్ళీ పళ్ళు పెట్టాక ఆవిడలో వచ్చే మార్పు మీరు చూస్తే యూ రియల్లీ సర్ప్రైజ్ ఇట్. ఎందుకంటే చాలా చక్కటి మార్పు వస్తుంది. మంచి ఫుడ్ తింటారు. ఎప్పుడైతే మంచి ఫుడ్ తిన్నారో హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఫేస్ ష్రింక్ అయిపోయిన ఫేస్ నార్మల్ కి వస్తుంది. ఆవిడకి ఒక 10 సంవత్సరాల వయసు కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఇబ్బంది పడకండి. ఏజ్ పెరిగినా మనం చక్కగా పళ్ళు పెట్టచ్చు, నార్మల్ గా నమిలి తినే ఏర్పాట్లు పూర్తిగా చేయొచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత కుదురుమ దంతాలు ఏ సందర్భాల్లో పెడుతుంటారు, డెంటల్ ఇంప్లాంట్స్ కానీ కృత్రిమ దంతాలకి ఎంతవరకు గ్యారంటీ ఇస్తారు పెట్టాక అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.